యావత్ తెలంగాణ ప్రజలకు అక్కలకు అలాగే ఇది మెయిన్ ఆడవారికి కాబట్టి అక్కలకు చెల్లెళ్ళకు చెప్తున్నా ఈ వీడియో చాలా ఇంపార్టెంటు వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి ఈరోజు అభయస్థం ప్రజాపాలన ఇరవై ఎనిమిది తారీఖు డిసెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఆరో తారీఖు దాకా జనవరి ఆరో తారీఖు దాకా ఉంటుంది కుటుంబ వివరాలు దరఖాస్తుల గురించి మనం ఆల్రెడీ మనం దరఖాస్తులు చేసుకుంటున్నాం అలాగే చాలా చేసుకుంటున్నాం అయితే ఇప్పుడు ఈరోజు వచ్చిన సమస్య ఏంది అంటే ఆడవాళ్ళకు ఇటు మహాలక్ష్మి పథకంలో ఆల్రెడీ దరఖాస్తుల్లో బీడీల పించిని ఉన్నవారు కూడా కొంతమంది మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు అప్లై చేశారు చేసిన వాళ్ళ డౌట్ ఏంటంటే అంటే బీడీల పింఛి ఉండగా దీన్ని కూడా చేసుకోమని చెప్తున్నారు కొంతమంది ఏమో చేయవద్దని చెప్తున్నారు చేస్తే మంచిదా చేయకపోతే మంచిదా మరి చేస్తే ఇది అది రెండు పోతాయా ఇలాంటి సందేహాలు చాలా ఉన్నాయి కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూడండి అలాగే మీకున్న డౌట్లు మొత్తం ఈ వీడియోలో క్లారిఫై చేస్తా ప్లీజ్ వీడియోకు చూసిన వాళ్ళని వస్తే లైక్ కొట్టండి కింద కామెంట్ కూడా చెయ్యండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను ఇప్పుడు ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఆ యొక్క ప్రక్రియ జరుగుతుందో గ్రామ సభలు జరుగుతున్నాయో అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్లు ఇవి అలాగే డౌట్లు వస్తున్నాయి వాళ్ళు అలాగే అక్కడ గ్రామసభ మీటింగ్లో ఉన్న వాళ్ళను సెక్రటరీ వాళ్ళను వాళ్ళను వీళ్ళు అడుగుతున్నారు వాళ్ళు అడిగే క్వశ్చన్లు కొన్ని నేను మీ ముందుకు తీసుకొచ్చాను అవి మీకు కూడా డౌట్ రావచ్చు మహాలక్ష్మి పథకం వర్ధిస్తే బీడీల పింఛన్ వస్తుందా రాదా అంటే మహాలక్ష్మి పథకానికి ఈరోజు ఒక అమ్మాయి దరఖాస్తు పెట్టుకుంది ఆమెకు ఆల్రెడీ బీడీల పింఛని వస్తుంది అయితే మహాలక్ష్మి పథకానికి దరఖాస్తు పెట్టుకుంది మరి బీడీల పించిన వస్తుందా రాదా అంటే దీని గురించి అయితే ఇప్పటి వరకు మనకు ప్రభుత్వం ఎలాంటి ప్రక్రియ చెప్పలేదు ఎందుకంటే ఒకటే మనిషికి రెండు పింఛన్లు అయితే ఇయ్యదు నాకు తెలిసి అయితే మనం మహాలక్ష్మి పథకంలో మనకు ఐదు గ్యారంటీలు ఉన్నాయి గ్యాస్ కావచ్చు కరెంటు కావచ్చు అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావచ్చు రైతు భరోసా కావచ్చు ఇలాంటివి ఉన్నాయి కాబట్టి ఈ మహాలక్ష్మి పథకం బీడిలో వచ్చే వాళ్ళకు బీడిలో పింఛి వస్తుంది మహాలక్ష్మి పథకం రాదని నేనైతే చాలామంది చెప్పాను కాకపోతే ముందస్తుగా మళ్ళీ ఒకవేళ బీడీల పిలిచినే ఒకవేళ ఆపేసి ఇది కనుక ఇస్తారేమో అన్నట్టు డౌట్గా ఉంటే మీరు అప్లై చేసుకోండి దానికి ఏం ప్రాబ్లం లేదు ప్రభుత్వం అనేది ఎంక్వైరీ చేస్తుంది ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ అమ్మాయికి బీడీల పింఛించిన వస్తుందంటే బీడీల పిచ్చినే మీకు కంటిన్యూ చేస్తుంది మహాలక్ష్మి పథకంలో మీకు ఈ యొక్క ఏదైతే రెండు వేల ఐదు వందలు ఉన్నాయో ఆ రెండు వేల ఐదు వందలు ఇక్కడ ఇవ్వకుండా చేస్తారు ఎందుకంటే అటు బీడీ వస్తుంది కాబట్టి అదొకటి రెండోది ఆరు గ్యారంటీలలో ఇంటి యజమాని అయితే పరిస్థితి ఏమిటి అంటే ఇది కూడా ఒక చాలామంది క్వశ్చన్ వచ్చింది ఇది మహాలక్ష్మి పథకం కానీ ఇది కానీ అది కానీ మొత్తం ఆడవాళ్లకు సంబంధించిన స్కీములు ఉండేసరికి ఇంటి యజమాని కావాలి అని అడుగుతున్నారు కదా ఈరోజు ఎప్పుడైతే ఇంటి యజమాని వివరాలు ఇస్తున్నామో ఆ ఇల్లు మగవారి ఉంది కొంతమంది ఏంటంటే భయపడుతున్నారు మగవారు పేరిస్తే మరి నాకు పిల్ల మహాలక్ష్మి పథకం వర్ధిస్తుందో లేదో నాకు ఈ ఐదు వందల కాడి గ్యాసు ఈ సబ్సిడీ వస్తుందో లేదో లేకపోతే నాకు ఇల్లు లేదు నాకు ఆ ఉచిత ఇల్లు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో లేదో ఇలా భయపడుతున్నారు ఇలా భయపడే వాళ్ళకు నేను చెప్పే సమాధానం ఒక్కటే యజమాని అంటే ఇంటి యజమాని ఇంటిలో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు అని తెలుసుకుంటారు మీకు ఇల్లు ఉందా లేదా అని అంటే మీరు ఇల్లు లేదు అని ఆప్షన్ అక్కడ ఇచ్చారు అంటే మీకు ఇల్లు అనేది కంపల్సరీగా వస్తుంది కాకపోతే ఇంటి యజమాని మగవారైనా పర్లేదు ఆడవారైనా పర్లేదు ఎవరైతే ఇంటి యజమాని ఉంటారో వారి పేరు ఇస్తేనే బాగుంటుంది అది మగవారైనా బా భయపడాల్సిన అవసరం లేదు ఆడవారైనా బ భయపడాల్సిన అవసరం లేదు అలాగే గ్యాస్ బుక్ లేదు మాకు గ్యాస్ బుక్ పథకం వర్ధిస్తుందా అంటే ఇది ఏమైంది అంటే కొంతమంది అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు కొత్త కొంతమంది కొత్త విరవడవాళ్ళు కావచ్చు కొత్తగా ఏదైనా లేకపోతే ఇక్కడ ఏదైనా కొత్తగా ఏదో అయినప్పుడు బుక్ పోయో ఏదో ఒకటి లేకపోతే ఉమ్మడి కుటుంబం ఉండి ఒకటే గ్యాస్ బుక్ మీద అందరూ సిలిండర్ తీసుకునే వాళ్ళు కావచ్చు అలాంటి వాళ్ళకి వచ్చిన డౌట్లు ఏంటంటే ఇప్పుడు బుక్ లేదు బుక్ ఉన్న వాళ్ళేమో గ్యాస్ బుక్ నంబర్ ఇస్తున్నారు అక్కడ ఆల్రెడీ రాసుకుంటున్నారు మరి మా పరిస్థితి ఏంటి అని అంటే అక్కడ ఆఫీసర్లు కానీ వాళ్ళు అడుగుతే ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళి ఇప్పుడు గ్యాస్ బుక్ సెంటర్లు ఉన్నాయో అక్కడికి వెళ్ళి మీ యొక్క జీరాక్సు ఆధార్ కార్డు జిరాక్స్ ఆడవాళ్ళు ఆధార్ కార్డు జిరాక్స్ అలాగే ఫోటో ఇంకా మన రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు జిరాక్స్ అదే మన యొక్క ఎస్కే పామ్ ఆ జిరాక్స్ తీసుకెళ్ళి అక్కడ ఆల్రెడీ మీరు మీ పేరు రాయించుకొని రండి తర్వాత మీరు ఒకవేళ బుక్ తీసుకున్నా కానీ మీకు అది వర్ధిస్తుంది అలాగే రేషన్ కార్డు ప్రక్రియ ఎప్పుడు మొదలు పెడతారు దానికి ఇంకా కొద్ది రోజులు టైం ఉంది మనకైతే ఇంకా గవర్నమెంట్ ఇంకా ఏమీ చెప్పలేదు రేషన్ కార్డులో పేరు ఒకలా ఉంది ఆధార్ కార్డులో పేరు ఉంది ఏం చేయాలి ఆధార్ కార్డులో అయితే మార్పులు చేర్పులు చేయరాదు ఎందుకంటే ఆధార్ కార్డు అనేది అది దాదాపు ఇప్పుడు ఎనిమిదేళ్ళ రోజులు అవుతుండొచ్చు మెల్లిగా ఇప్పటివరకు మనం రాలేదు ఆధార్ కార్డులో ఏమీ చేంజ్ చేయలేము అది ఆధార్ కార్డ్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది కాబట్టి దాంట్లో మనం ఏమీ చేంజ్ చేయలేం చేంజ్ చేయాలనుకుంటే ఇది ఏదైతే రేషన్ కార్డులో ఏమీ చేంజ్ చేయలేం ఆధార్ కార్డులో మాత్రం చేంజ్ చేయవచ్చు ఇప్పుడు రేషన్ కార్డులో ఏదైతే పేరుందో మిస్టేక్ పేరు కానీ లేకపోతే ఇంటి పేరు కానీ లేకపోతే ఏదైనా మిస్టేక్ పడితే ఆధార్ కార్డులో మార్చుకోవాలి రేషన్ కార్డులో ఎలా ఉందో ఆధార్ కార్డులో సేమ్ చేసుకోవాలంటే ఆధార్ కార్డులో మనకు మార్చుకోవచ్చు ఎందుకంటే ఆధార్ సెంటర్లో ఇప్పుడు గల్లీ మండలం కార్డు అన్నీ తయారైపోయినాయి కాబట్టి ఆధార్ కార్డు మార్చుకోండి రేషన్ కార్డు గురించి మారవలేము అది రేషన్ కార్డు అనేది మనకు మార్చే అధికారం లేదు నాకు బీడీల పింఛన్ వస్తుంది మహాలక్ష్మి పథకం వర్ధిస్తుందా రాదా నేను ఆల్రెడీ చెప్పాను అయితే ఇది మళ్ళీ రెండోసారి రిపీట్ అయింది క్వశ్చను బీడీల పింఛను వచ్చిన వాళ్ళకి మహాలక్ష్మి పథకం అనేది ఖచ్చితంగా రాదండి నాకు తెలిసి ఒక్కటే మనిషికి రెండు పథకాలు అయితే ఇవ్వరు అంటే రెండు పింఛనీళ్ళు అనేవి ఇవ్వరు అది నాకు తెలిసి మీకు కూడా తెలిసి అందరికీ తెలుసు అది మాత్రం రాదు నాకు తెలిసి మీరు బీడీల పిచ్చిన రన్నింగ్ ఉంటే ఆల్రెడీ ఈరోజు పింఛనీళ్ళు తీసుకుంటారు కొంతమంది బీడీలో వాళ్ళు కాకపోతే వాళ్ళ మహాలక్ష్మి పథకం అనేది వర్ధించదు ఈ మహాలక్ష్మి పథకం ఏంది అంటే బీడిల పించిన లేక ఇటు ఖాళీగా ఉండే వాళ్లకు ఈ మహాలక్ష్మి పథకం అన్నమాట ఇంటి యజమానిగా నా భర్త ఉన్నాడు ఇప్పుడు నా పేరు రాయించుకున్నాను ఏం ప్రాబ్లం అవుతుందా అంటే ఇప్పుడు కొంతమంది ఇంటి యజమాని ఇప్పుడు నా పేరు మీద ఇల్లుంది నేను ఎక్కడికో దుబాయ్ వెళ్ళిపోయాను లేకపోతే ఎక్కడో హైదరాబాద్లో ఎటో హైదరాబాద్ వెళ్ళినో లేకపోతే బొంబాయిలో ఎక్కడో ఉన్నా ఇప్పుడు ఇమీడియట్లీ ఇక్కడ ఈరోజు రాసుకుంటున్నారు అంటే నేను లేకపోయేసరికి నా భార్య ఏం చేస్తుంది నేను యజమాని అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ రాపించుకొని ఆమె ఫోటో వేస్తుంది ఆ విధంగా కొంతమంది కూడా అక్కడ భయపడుతున్నారు మా ఆయన దేశం వెళ్ళిండు ఇప్పుడు మా ఆయన అచ్చటట్లేడు మా ఆయన పేరు మీద ఉంది ఏం చేయాలని అడుగుతున్నారు అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే అక్కడ ఓన్లీ ఇంటి యజమాని అంటే ఇంటి పేరు మీద ఉన్న వాళ్ళే ఖచ్చితంగా ఉండాలని లేదు కాకపోతే యజమాని పేరు తీసుకోవడం బాధ్యత కాబట్టి లేడు అంటున్నారు కాబట్టి మీ పేరు ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది అంటే భర్త ఒకవేళ దేశం కానీ గల్పు దేశం వెళ్ళిపోయినప్పుడు కానీ అలా ఉంటే మనం ఇవ్వచ్చు లేకపోతే భర్తకి ఏదైనా ప్రాబ్లం ఏదైనా అయితే మన పేరట మార్చుకోవచ్చు ఇల్లును కూడా ఇక కొత్తగా పిఎఫ్ కార్డు పుట్టిన వారికి బీళ్ళ పింఛిని వస్తుందా మహాలక్ష్మి పింఛిని వస్తుందా అంటే కొత్తగా పిఎఫ్ పుడితే దాదాపు మీకు ఇప్పుడు మహాలక్ష్మి పథకానికి మీరు కనుక అప్లై చేస్తే ఏదో ఒకటి ముందొస్తుంది ముందొచ్చింది వస్తుంది కానీ బీడీల పింఛన్ అనేది మాత్రం పక్కాగా ఉంటుంది ఎందుకంటే బీడీల పింఛి అనేది దాంట్లో నుండి మీకు బీడీలు కట్ అవుతాయి దాంట్లో మీరు ఒక కంపెనీలో చేసినట్టుగా ఆ బీడీల పింఛి అనేది మీకు పక్కాగా ఉంటుంది ఈ మహాలక్ష్మి పథకం అనేది బీడీలు గిన్నె చేయని వారు కాబట్టి మీకు బీడీల పింఛని ఒకవేళ తొందరగా రాకపోతే మహాలక్ష్మి పథకం అయితే వస్తుంది ఏదో ఒకటి వస్తుంది మొత్తానికి ఒకవేళ బీడీల పింఛిని స్టార్ట్ అయింది అంటే మహాలక్ష్మి పథకం బంద్ అయిపోతుంది నాకు పెళ్ళి అయినప్పటి నుంచి రేషన్ కార్డు ప్రక్రియ రాలేదు నాకు ఇద్దరు కొడుకులు చాలామందికి అలాగే కొంతమంది అయితే పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చిన ఆడవాళ్ళు ఉన్నారు అది రేషన్ కార్డు ప్రక్రియ ప్రారంభం కాలేదు త్వరలోనే ప్రారంభమైతే అనౌన్ అనౌన్స్ కూడా చేశారు అయితే అది ప్రారంభం కాగానే ఎవరైతే కొత్తగా వచ్చిన కోడలు కావచ్చు మనకు పుట్టిన బిడ్డలు కావచ్చు మనం అందరం వెళ్ళి మళ్ళీ ఇంత ముందు ఎలాగ దిగామో అలాగే మళ్ళీ రేషన్ కార్డు దిగుతాము మనకు రేషన్ కార్డు కూడా మొదలవుతుంది కొత్తగా రేషన్ కార్డు పుడుతుంది అలాగే మన పిల్లలకు మనకు మనకు కొత్తగా వచ్చిన మన కోడళ్ళకు కూడా బియ్యం అనేటివి రావడం స్టార్ట్ అయితే ఇంకా ఏమైనా కావాలంటే కూడా అవి కూడా తెల్ల రేషన్ కార్డు ఉంటే అన్నీ స్టార్ట్ అయిపోతాయి దానికి ఎలాంటి ఇబ్బంది ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఈ రైతుల గురించి వీడియో చేయమని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు అది త్వరలో నేను వీడియో కూడా అప్లోడ్ చేస్తాను మీకు వీడియో వస్తే లైక్ చేయరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయరి కింద మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ మాత్రం తప్పకుండా చేయరు ఎందుకంటే మీ డౌట్ అనేది క్లియర్ కావాలంటే నేను మాత్రం వీడియో కంపల్సరీ చేస్తాను